సోమవారం నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగబోయే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాను విజయవంతం చేయాలని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎస్సీ విభాగం అధ్యక్షులు దుర్గాయి హరిప్రసాద్ తో కలిసి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. దళిత బంధు పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఐలయ్య మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎంపీపీ చీరా శ్రీశైలం, తుర్కపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు భాస్కర్ నాయక్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్, సీనియర్ నాయకులు రాజయ్య, రఘు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన 7.5 సంవత్సరాల నుంచి మరి ఎక్కువగా మోసపోతుంది ఎవరన్నా ఉంటాయి, అది దళితులు మాత్రమే. మరి దళిత బంధు పేరు మీద హుజూర్నగర్ ఉప ఎన్నికల సందర్భంగా, హుదరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల అందరినీ కూడా మోసం చేయడానికి మరొకసారి దళిత బంధు పథకం అనే పథకాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ మోసాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజనులు అందరూ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఆదిలాబాద్ జిల్లా మరి చారిత్రాత్మక ప్రాంతమైనటువంటి ఇంద్రవెల్లి నుండి ఆగస్టు 9 నుండి సెప్టెంబర్ 17 వరకు 40 రోజుల దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం అధ్యక్షుడు ప్రీతం గారి పిలుపు మేరకు మరి రాష్ట్రవ్యాప్తంగా దళితులందరూ కూడా ఈ కార్యక్రమం చురుకుగా పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. అలాగే మన యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, మరి మన ఆడేరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య గారి ఆధ్వర్యంలో మరి మన జిల్లా నుండి కూడా మరి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా ప్రారంభ సభ ఇంద్రవెల్లికి పెద్ద ఎత్తున దళిత గిరిజనులు అందరూ కూడా తరలి రావాలని సందర్భంగా పిలిపిస్తూ మరి ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన మరి పోస్టర్ ఆవిష్కరణ కూడా ఈరోజు బీర్ల ఐలయ్య గారి సమక్షంలో మరి ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ నియోజకవర్గం నుంచి కూడా ఇంద్రవెల్లి సభ మొదలుకొని సెప్టెంబర్ 17 వరకు 40 రోజులు నిర్వహిస్తున్న ఈ సభకు మరి పెద్ద ఎత్తున అందరూ కూడా తల్లి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని కేసీఆర్ గారు దళిత బంధు పేరు మీద చేయబోయే మోసాన్ని దత్తగిరిని అందరూ కూడా వివరించి వారందరూ కూడా చైతన్యం చేసి మరి వారి ఆత్మగౌరవ దండోరాను మోగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు మరి సీనియర్ నాయకులు యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం గారు, తుర్కపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు అన్న శంకర్ నాయక్ గారు, మరి మా గత 20 సంవత్సరం నుంచి సీనియర్ మాకు సలహా సూచనలు ఇస్తున్నటువంటి మా ఎలగల రాజన్న గారికి, మా ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ నాయక్ గారికి, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు మంగ ప్రవీణ్ గారికి, మరి తుర్కపల్లి ఎస్సీ రాజు గారికి ఇచ్చిన మిగతా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.